వెల్కమ్ టు వైఫై టీవీ. క్రేజ్ని క్యాష్ చేసుకోవడంలో తెలుగు సినిమా పరిశ్రమ అన్ని పరిశ్రమల కంటే ముందు ఉంటుందని అందరికీ తెలిసిందే. కేవలం 3 రోజుల్లో దేశంలోనే అత్యంత పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ను టాలీవుడ్లో నటింపు చేయడానికి మన తెలుగువారు ఉవ్విళ్ళూరుతున్నారు. ఏకంగా హీరోలే ప్రియాను చూసి కుప్పిగంతులు వేస్తుంటే దర్శక నిర్మాతలు ప్రియా ప్రకాష్ గురించి బ్రేక్ డాన్సే వేసేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, కంటి సైగలతోనూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తోనూ రొమాన్స్ చేయొచ్చని ఈ కుర్ర హీరోయిన్ రుజువు చేసింది. కొందరు తెలుగు యువ హీరోలు ఈ భామను బాలీవుడ్కు రప్పించేందుకు ట్రై చేస్తున్నారట. ఆ మధ్య ప్రేమంతో మలయాళంలో క్రేజ్ అందుకున్న సాయి పల్లవి వెంటనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ప్రియా ప్రకాష్ విషయంలోనూ ఇదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ప్రియా కోసం ప్రయత్నిస్తున్నారట. మెగా హీరోల సినిమాలతో పాటు యువ హీరో నిఖిల్ సరసన ఈ కేరళ భామ నటించబోతుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. నిఖిల్ హీరోగా పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం ప్రియా ప్రకాష్ని సంప్రదిస్తున్నారట. అయితే ప్రియా డేట్స్ చూస్తోన్న ఆమె తొలి చిత్ర దర్శకుడు ఒమర్ లులు ఏకంగా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఇలా కెరీర్ ప్రారంభంలోనే 2 కోట్ల రెమ్యునరేషన్ అంటే కష్టమే. కాకుంటే ప్రస్తుతం పాపకున్న క్రేజ్ కారణంగా అడిగినంత మొత్తం చెల్లించేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నారట. తరుణ్ భాస్కర్ అనే కాదు, చాలామంది డైరెక్టర్లు ప్రియా ప్రకాష్ను తమ తమ లవ్ స్టోరీల్లో హీరోయిన్ పాత్రలో ప్రియాను ఊహించుకుంటూ ఉన్నారు. టాలీవుడ్లో ఏదైనా పీక్ స్టేజ్లోనే ఉంటుంది. అభిమానిస్తే దానికి హద్దు అదుపు అంటూ ఏదీ ఉండదు. ముఖం మొత్తే వరకు ఆరాధిస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రియా పరిస్థితి అదే. ఇండియాలో హీరోయిన్స్కు ఎక్కువ రెమ్యునేషన్ ఇచ్చి అతి తక్కువ రోజుల్లో హీరోయిన్ షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసే ఏకైక పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ. ఈ విషయం ప్రియా ప్రకాష్ తెలియక కాదు. హైదరాబాద్లో ఒక వస్త్ర దుకాణం రిబ్బన్ కట్ చేస్తే వచ్చే గుడ్ విల్ మనీ అంత కూడా మలయాళ సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ చేసినా రావు. సో టాలీవుడ్ ఆఫర్ను అందుకే అంత భారీగా అడిగినట్లు అనిపిస్తోంది. ప్రియా క్రేజ్ ఇలా ఉందని ఎవరైనా నిర్మాత టెంప్ట్ అయితే రాను తొలి సినిమాకే హీరోయిన్స్ కోట్ల రూపాయలు అడిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో సినిమా కంటే రెమ్యునేషన్స్ ఎక్కువగా ఉన్నాయని, ప్రొడక్షన్ కాస్ట్ శృతిమించిపోయిందని లబోదిబోమంటున్న నిర్మాతలు మాత్రం ప్రియాకు అంత రెమ్యునేషన్ అవసరమా అని భావించడం సహజమే కాదంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.